आदाब हैदराबाद आज की बात ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే సమాజంలో కలువు, ఏదైనా గెలుచుకోవాలనుకుంటే ఒంటరిగా నిలువు, నీ మృత్యువు ఎచ్చటో లేదు, ఆశ లేకపోతే అదే చావు, నీ గెలుపు ఏదో కాదు, అనుక్షణం బ్రతుకు కొరకు పరుగు, అడవుల్లో లేళ్లు నశిస్తున్నాయి, పులులు మేసి నగరాల్లో జైళ్లు వెలుస్తున్నాయి, పాపం బలిసి. ఇది ఆటవిక న్యాయం నాయన, ఇక అరణ్య రోదనే ఏదేమైనా. దండముడి శ్రీచరణ్ ఆజ్ కీ బాత్. బ్లాక్ మనీ వేటలో వైద్య రంగం అంట అక్రమ సంపాదనకు అలవాటు పడి మానవత్వాన్ని మరిచిపోతున్న మెడికల్ మాఫియా. డాక్టర్లు సైతం భాగస్వామ్యం అవుతున్న దౌర్భాగ్యం. మెడిసిన్స్ పైన డబుల్ ట్రిపుల్ రేట్లలో వసూలు. అందరి ద్రాక్ష పండుగ ఆరోగ్య సంరక్షణ సామాన్యుడికి జబ్బు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రమాదకర స్థితికి పేదల జీవితాలు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు మెడిసిన్ చేసే వాళ్ళు అంతా మేనేజ్మెంట్ సీట్లు అయిన వాళ్ళు కోట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఇదే మల్లారెడ్డి కాలేజీలో ఒక పీజీ సీట్కు 2 కోట్లు, ఒక మెడికల్ ఎంబీబీఎస్ సీట్కి 1 కోటి రూపాయలు. ఈయన మరి ఆయన ఎప్పుడు సంపాదించాలి, ఇట్లా సంపాదించాలి, ఈ రకంగా సంపాదించాలి. మరి డాక్టర్లు భాగస్వాములు అయితే ఇదే పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి రాగు ఇక్కడ, ఇప్పుడు డాక్టర్ వివేక్ ఎంబీబీఎస్, డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి వీళ్ళంతా ఈ రాజకీయ నాయకులంతా డాక్టర్లు చేసి, వీళ్ళు చేయకపోయినా ఇంకోనకన్నా సీట్ వచ్చేటప్పుడు ఇటు మెడిసిన్ ప్రాక్టీస్ చేయరు, ఇటు రాజకీయాలు చేయరు. ఈ రాజకీయాలు ఇట్లా కొన్ని సీట్ డాక్టర్ తాటికొండ రాజయ్య గారి గురించి మీకు తెలుసు అనుకుంటా, రాజయ్య గారు కానీ చాలా దారుణం అండి. జనాలు అసలు మొత్తం డబ్బులు తీసుకుపోయి హాస్పిటల్లు మెడికల్ షాపులు వీటి మీద రెండింటిని, ఒకటి ప్రతిమ హాస్పిటల్స్, రెండోది యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సీన్ రిపీట్ అయిందని నేనే పోయి చేసిన. రఘు పోతే నా మీద ఎన్ని కోట్లు ఖర్చు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు. మాజీ అడ్వకేట్ జనరల్ నా కేసును వాదిస్తున్నాడు ఇవాళ హైకోర్టులో. ఒక 5 గురు వచ్చి హడావుడి చేస్తాడు, అవే అయిపోయింది అయిపోయింది అని. ఆ కేసు వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు పోతా ఉంది. విషయం ఏంటంటే యశోద హాస్పిటల్, ఆ తర్వాత ఇంకా అనేక హాస్పిటల్, మేము ఇక్కడ చిన్నపిల్లలు వస్తూ ఉంటారు మా దగ్గర, మేము వైద్యం కూడా చేయిస్తాం మా సొసైటీ నుంచి. ఫస్ట్ ఏం చేస్తామంటే వాళ్ళు నిన్న ఈ అంకుర్ ఇదేం హాస్పిటల్ అంకుర్ అంకుర్ హాస్పిటల్లో ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. ఏందా బాబు అంటే 12 లక్షల రూపాయలు బిల్ అవుతుంది అని ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు, 12 లక్షలు ఆ ట్రీట్మెంట్కు. మేము అదే కాగితాన్ని మా డాక్టర్స్ గ్రూప్లో ఎక్స్పర్ట్ గ్రూప్లో పెడితే ఈ 2 లక్షలలో అయిపోతుంది అని పెట్టారు. 2 లక్షలలో ఎంత పెద్ద మాఫియా చూడండి. యశోద హాస్పిటల్కి కొండాపూర్లో ఎవరిది యశోద హాస్పిటల్? పెట్టుబడులు ఉన్నాయి, కాళేశ్వరం పైసలు కూడా ఉన్నాయి. అందులో ఎంత పెద్ద బిల్డింగ్ అంటే అసలు హైటెక్ సిటీ దగ్గర. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో వైద్యం చక్కగా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఫరడ వెళ్తాయి? మనకు ఉస్మానియా టవర్లు కూల్చి రేపే ఖాళీ అయిపోయాయి, రేపు కాల్ చేసి ఇక్కడ టవర్లు కట్టేద్దామని చెప్పిండు. అంత ఎందుకు, నేను తిరిగిన సనత్ నగర్ ఎర్రగడ్డ హాస్పిటల్లో ఒకటి, ఎల్బీ నగర్ లో ఒకటి, టిమ్స్ పెద్ద ఎత్తున అల్వాల్ లో ఒకటి మీటింగ్ కూడా పెట్టిండు. 4 దిక్కులు 4 హాస్పిటల్లు అయిపోయా సంతకం పెట్టిన 2700 కోట్లు రిలీజ్ చేసిన అన్నాడు. నేను ప్రతి దగ్గరికి పోతే 700 వెతుకు దొరకలేదు. శంకుస్థాపన చేస్తే గమ్మత్ విషయం ఏంటంటే కరోనా టైంలో గచ్చిబౌలి స్టేడియం లో ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్ లో టీమ్స్ అని పెట్టారు. ఇప్పుడు దాన్ని అందులో ఎవడు పోతలేడు బయటికి, ఎవడు పోడు కాదు. జీతాలు లేకపోతే కుర్చీలు ఎత్తుకపోయారు సిబ్బంది, కుర్చీలు ఎత్తుకొని. అది పరిస్థితి, హెల్త్ చాలా ఇంపార్టెంట్. కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు, 17 మంది ప్రయాణికులు స్పాట్ డెడ్ అట. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. క్యూ న్యూస్ పై గుండాయిజం, మూకుమ్మడిగా 25 మంది గుండాల దౌర్జన్యం. ఫర్నిచర్ ధ్వంసం చేసి ఉద్యోగులపై దాడి, దుండగుల్లో ఒకరిని పట్టుకున్న స్థానికులు. మల్లారెడ్డి కేటీఆర్ కవిత అనుచరుల పనే, బీఆర్ఎస్ గుండాలకు భయపడం మల్లన్న. కేటీఆర్ జర్నలిస్టుల మీద విరుచుకుపడ్డ మరుసటి రోజే ఈ సంఘటన శోచనీయమట. ఇప్పుడు నేను ఏమనాలి కేటీఆర్ ని, డానా రాజా లేకపోతే కాపు చూడు, నాకు అర్థం కాదు. కేటి రామారావు కూడా కేటీఆర్ డాన్ అంటున్నావా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారాలు. అయితే మేము కారాలు మీడియా కూడా కొంత బాధ్యత ఉంది. ఏమన్నాడు మేడం? మీడియాకు బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ. ఇదే షెట్టు, ఇదే కథ, ఇదే ప్రెస్ మీట్. ఫోర్త్ స్టేట్ ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిని, మీకేం బాధ్యత ఉంది? నీకేం బాధ్యత ఉంది బ్రదర్? 4 కోట్ల ప్రజలు గెలిపించిన, ఫ్రస్ట్రేషన్ డౌట్ లేదు. ఫ్రస్ట్రేషన్ ని
తెలంగాణ ప్రగతి సౌధము నమస్తే తెలంగాణ పత్రిక చూపిస్తారు వీళ్ళ ఈ పత్రికల దోస్తి మేరా దోస్తి నమస్తే తెలంగాణ పేపర్ దీనికి పనికి వస్తుంది దేని పనికి రాదు చూడరా చిన్నపిల్లలు కూడా వాడతలేరు ఆఖరికి నమస్తే తెలంగాణలో ప్రింట్ అయ్యాయి మరి ఇవి చూసినాక ఇవ్వ కాటికొండ రాజన్న ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉంటే ఇట్లా కూర్చోగలరు ఎక్కడిది ఎక్కడో చోట ఆయనేనా ఏమన్నా అటు చేసిరా కనిపిస్తలే కదర్ బట్టలు అంటే ఎంత ఆవేదన ఉంటే ఇట్లా చేయగలుగుతారు ఇయో ఇట్లా ఉంటాయి మేడం ఇలా కథలన్నీ నా सीबीआई विचारण जरिपिंचाली निंदितुडु राजशेखर को केटीआर पीए तो संबंधम इद्दरिवी पक्का पक्का ग्रामाले शंकर लक्ष्मी पात्र एंटो बयट पेट्टाले जैल्लो लीकेजी निंदितुलनु बेदिरिंचारु ग्रूप 1 लो 100 मार्कुलु दाटिन वारिनि विचारिंचाली निरुद्योग दीक्ष विरमिंचिन रेवंत रेड्डी पेपर लीकेजी लो सीएम वेकुट्र 30 लक्षल मंदि निरुद्योगुलु अल्लाडुतुंटे केसीआर नोरु मेदपर एंदुकु अवुनु ई विषयं मीद बेसिक गा मुख्यमंत्री मात्लाडालि कदंडि एवरु ఇప్పుడు 40 లక్షల మంది నిరుద్యోగుల అంశం కదా ముఖ్యమంత్రి వాళ్ళకు ఆయనకన్నా గుర్తుందా నేను ముఖ్యమంత్రి అని ఆయనకన్నా గుర్తుండాలి కదా సీఎం అని సేమ్ హాజరా గైర్ హాజరా 10 కోట్ల విలువ చేసే దళిత జర్నలిస్ట్ భూమికి ఎసరట ఎస్పీ కార్యాలయం నిర్మాణం కోసం భూసేకరణ మున్సిపాలిటీ పరిధిలో భూమి నోటిఫికేషన్ లో గ్రామం తక్కువ పరిహారం చెల్లించేలా ఆదేశాలు హైకోర్టులో విచారణ జరుగుతుండగానే భూసేకరణ రోడ్డున పడ్డ సీనియర్ జర్నలిస్ట్ మెదక్ ఎమ్మెల్యే భర్త జోక్యంతోనే భూసేకరణ ఈయన అయితే మామూలు అరాచకం ఉండదు ఈయన ఇది మెదక్ ఎమ్మెల్యే అంటే ఈమె పద్మా దేవేందర్ రెడ్డి ఆయన భర్త అనేది అక్కడ ఉన్న ఏదో బ్యాంకును కూడా ఏదో ముంచిండు 2 కోట్ల కోఆపరేటివ్ బ్యాంకుని ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో రాష్ట్రం వచ్చి బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన భూములు భూసేకరణలో పోయినాయి బయట పెట్టాలి కదా మేమే ముందున్నాంరా బాబు మా భూములు అండి దీంట్లో పోయినాయి దాంట్లో పోయినాయి చెప్పాలి కదా మీరే కదా అనేక భూములపైన కొట్లాడారు పెద్దోళ్ళు ఎవరైనా పోయినాయండి పెద్దోళ్ళ భూములు ఏ అంటే నాకు తెలిసైతే ఎటువంటి భూసేకరణల ఎక్కడ ఎల్లలేదు అసలు అంటే ప్లానింగ్ మొత్తం మారిపోతుంది అలైన్మెంట్స్ మార్చుకుంటే ఇప్పుడు రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ అదే కదా ట్రిపుల్ ఆర్ రీజనల్ రీజనల్ రింగ్ రోడ్ రింగ్ కాదు అది రింగ్ కాదు అది మీరు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మంత్రి గారి భూమి ఉందంటే ఇట్లా జరుగుతుంది రింగ్ అవుతుంది అన్నట్టు రింగ్ ఇట్లా అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు ఇక్కడ మీరు ఎందుకు ఈ భువనగిరి రాయగిరి దగ్గర చూడండి రాయగిరి దగ్గర ఎమ్మెల్యే భూములు మొత్తం పైలశేఖర్ 125 ఎకరాల వెంచర్ ఉంది అక్కడ బేసిక్ ప్లాన్ లో ఫామ్ హౌస్ నుంచి కూడా పోయే ప్లాన్ ఏదో ఉండనట స్టార్టింగ్ లో వాళ్ళు అనుకున్న ప్లాన్ కానీ దాన్ని అటు ఇటు తిప్పి అంటే వాస్తవానికి ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ ను తాకినాకనే ఋతుపవనాలు కూడా రాష్ట్రంలోకి రావాల్సి ఉంటది అంటే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా అట్లా జరగాలి ఇప్పుడు ఆ సీనియర్ జర్నలిస్ట్ 10 కోట్ల విలువ చేసే భూమి అట ఆయనకి ఎంత ఇస్తారు 3 లక్షలు 4 లక్షలు ఇస్తారు కథ కంట్రవర్సీ ఎట్లా పెడతారంటే ఫస్ట్ సర్వే నెంబర్ అవుతారు ఉంటుంది కబ్జాకి ఇంకో కాడికి వస్తారు వచ్చి కాంట్రవర్సీలోకి లాగుతారు సార్ ఉన్నాడు కాంప్రమైజ్ కాకపోయారు అని చెప్తారు ఏ సార్ ఉన్నాడంటే కేటీ రామారావు టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ అవుట్ పరేడ్ కారుణ్య నియామకం కింద 166 మందికి శిక్షణ నిబద్ధతతో పనిచేయండి చైర్మన్ బాజిరెడ్డి విశిష్ట అతిథిగా హాజరైన సంస్థ ఎండి సజ్జనారు ఇంకొందా ఆర్టీసీ ఆర్టీసీ కారుణ్యమైంది ఇప్పుడు మొత్తం ఇలా ఒలెక్ట్రా అని బస్సులు వస్తున్నాయి మెగా కృష్ణారెడ్డి మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు అది వజ్రా బస్సులు లెక్కనే ఉంటాయి అవి కూడా ఇప్పుడు ఆ వజ్రా బస్సులు 40 కోట్లు 50 కోట్లు పెట్టి మీ ఇంటికే వచ్చి మొత్తం జిల్లాలకు ఎత్తకపోతారు జనాన్ని అని పెట్టిండు ప్రగతి భవన్ ఓపెన్ చేసిండు అవి అవి ఏడున్నాయి తెలుసా ఇప్పుడు అవి బస్ భవన్ పక్కనే ఒక పెద్ద షెడ్ ఉంటుంది ఆ షెడ్ లో ఇసి పడేసారు అవి అనుకున్న నమ్మినా దానికి మళ్ళీ ముగ్గురు పోలీసులను పెట్టి భద్రత ఇంకేమన్నా అంశం ఉంది కదా కారుణ్య నియామకం అంటే ఉద్యోగి చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చేదాన్ని కారుణ్య నియామకం అంటారు సింగరేణిలో కేసీఆర్ ఏం చేసిందంటే బతుకుండగానే విఆర్ఎస్ ఏదో వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ ఏదో ఉంటది కదా దాన్ని కారుణ్య నియామకం కింద పరిగణిస్తా అంటాడు ఈయన అంటే మీ వాళ్ళు చచ్చిపోయిన దాని కింద పరిగణిస్తారేనా అంటాడు అది వానికి ఇయలే వీనికి ఇయలే ఆర్టీసీ కూడా ఇయలే వీళ్ళు ఏంది కానిస్టేబుల్స్ వీళ్ళు ఆర్టీసీలో మొన్న ఎక్కడ ఉరేసుకొని చనిపోయింది ఇక్కడ ఎంతమంది గుండెపోటుతో బస్సులోనే చనిపోయిన వాళ్ళు చరిత్రలో ఎప్పుడూ లేదు కదా